కెనడాలోని టొరంటోలో దారుణ ఘటన. టెస్లా కారు డివైడర్ను ఢీకొనడంతో చెలరేగిన మంటలు. కారు మంటల్లో చిక్కుకుని నలుగురు భారతీయులు మృతి. మృతుల్లో గుజరాత్లోని గోద్రాకు చెందిన ఇద్దరు తోబుట్టువులు. 20 ఏళ్ల యువతిని కాపాడిన ఓ వాహనదారుడు. అర్ధరాత్రి వేళ టెస్లా కారులో వెళ్తున్న నలుగురు భారతీయులు అనూహ్య రీతిలో కారులోనే కాలి బూడిదైపోయారు. కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్కు చెందినవారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో కార్లో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్లోని గోద్రాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణమైన టెస్లా కారు సెల్ఫ్ డ్రైవింగ్ కారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గోద్రాకు చెందిన 30 ఏళ్ల కేతా గోహిత్, 26 ఏళ్ల నీల్ గోహిత్ మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో అక్టోబర్ 24 గురువారం అర్ధరాత్రి ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు టొరంటో సమీపంలోకి రాగానే డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం అనంతరం కారు బ్యాటరీకి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే కెనడా పౌరసత్వం పొందిన వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. రోడ్డుపై ఇతర వాహనదారులు కారులోని వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. కొందరు కారు అద్దాలు పగలగొట్టి వారిని రక్షించేందుకు యత్నించారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అది ఎలక్ట్రిక్ కారు కావడంతో మంటలను ఆర్పడానికి అధిక మొత్తంలో నీరు అవసరమయ్యాయి. మంటలను పూర్తిగా ఆర్పిన తర్వాత కారు బ్యాటరీ సెల్ను ఇసుకతో నింపి డంప్ యార్డ్కు తరలించామని టొరంటో ఫైర్ డిప్యూటీ చీఫ్ జిమ్ జెస్సోప్ మీడియాకు తెలిపారు. కాగా 20 ఏళ్ల యువతిని కాలిపోతున్న కారు నుంచి అటుక వెళ్తున్న ఓ వాహనదారుడు కాపాడాడు. ఆమె ప్రస్తుతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పలు వాహనదారులు ప్రయత్నించారు. కానీ అప్పటికే భారీగా మంటలు అంటుకోవడంతో వీలు పడలేదని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.